नमस्ते अंडी, वेलकम बैक टू क्लासिक किचन। मन प्रिपेर रेसीपी बज्जी मिर्ची पचड़ी। बज्जी मिर्ची पचड़ की कावास इंग्रीडियंट्स एंटो एला प्रिपेर चेयालो इप्पुडु मनं चूद्दां। दीनिकि कावाल्सिन मेन इंग्रीडियंट्स नेनु बज्जी मिर्ची तीसुकुन्नानु अंडि। सन्न मिर्ची अयिते चाला कारं उंटुंदि काबट्टि बज्जी मिर्ची तीसुकुन्नानु। इंदुलो जीलकर्र, मेंतुलु, पल्लीलु, नुव्वुलु, धनियालु, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు। ఈ ఇంగ్రీడియెంట్స్ తో పచ్చిమిర్చి పచ్చడి ఇప్పుడు ఎలా నూరుకోవాలో చూద్దాం। ముందుగా స్టవ్ వెలిగించుకొని pan పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి। ఈ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి। ఇందులో పల్లీలు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి। పల్లీలు కొంచెం వేగాక ధనియాలు, జీలకర్ర మెంతులు ఇవి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। ఇవి కొంచెం వేగాక నువ్వులు యాడ్ చేయండి। నువ్వుల్ని కొంచెం చిటపటలాడనివ్వండి। ఇవి చిటపటలాడాక ఇందులో వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది। ఈ వేడి మీద కూడా కొంచెం మగ్గుతాయి। ఈ లోపు మనము పచ్చిమిర్చి కట్ చేసుకుందాం। వీటిని మిక్సింగ్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। ఈ మిక్సింగ్ జార్ లో రుచికి సరిపడా salt, కొంచెం పసుపు, మీరు వాష్ చేసి పెట్టుకున్న చింతపండు ఇవి యాడ్ చేసి గ్రైండ్ చేసుకుందాం। ఈ లోపు మనం అదే pan లో ఆయిల్ యాడ్ చేసుకొని నేను ఈ మిర్చిలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి। ఈ కట్ చేసి పెట్టుకున్న మిర్చిలన్నీ యాడ్ చేయండి। యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని లిడ్ తో కవర్ చేసి మగ్గనివ్వండి। ఈ లోపు మనము మిక్సీ పట్టేసుకుందాము। కొంచెం salt యాడ్ చేసుకొని మగ్గించుకోండి। ఇలా అయితే టేస్ట్ బాగుస్తుందండి। అవి salt యాడ్ చేసి మగ్గిస్తే త్వరగా మగ్గిపోతాయి। పచ్చిమిర్చి ఇలా మగ్గిపోయిందండి। వీటిని మిక్సింగ్ జార్ లో ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం। ఇప్పుడు పోపు వేసుకుందామండి। పచ్చడి గ్రైండ్ అయిపోయింది। ఆయిల్ యాడ్ చేసుకోండి। పోపులో ఒక ఎండు మిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, వీటితో పాటు కొన్ని మినపగుళ్ళు, వీటితో పాటు వెల్లిపాయ, మినపగుళ్ళు వేగాక కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేయండి। అండ్ స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ఇంగువ యాడ్ చేయండి। ఇది ఒకసారి కలిపి నూరు పెట్టుకున్న పచ్చడి చూసారండి। సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది। ఎంతో యమ్మీగా ఉండే బజ్జీ మిర్చి పచ్చడి రెడీ చూసారా, లుకింగ్ యమ్మీ। నేను మొత్తం గ్రైండ్ చేయలేదండి, అక్కడక్కడ ఉంచాను, కొంచెం అవి పంటి కిందకి తగలాలనే ఉంచాను। కొంచెం టేస్ట్ చేస్తా। వావ్, రియల్లీ యమ్మీ ఉందండి। అస్సలు కారం లేదు, మనం బజ్జీ మిర్చి తీసుకున్నాం కాబట్టి సో చాలా బాగుంది। ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। థ్యాంక్ యూ।